హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటింటి చెఫ్స్ కానీ. ముందుగా మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా సుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ ఉగాది అందరికీ చాలా సక్సెస్ని తీసుకురావాలి అండ్ హ్యాపీనెస్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఈరోజు నేను ఉగాది స్పెషల్గా ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే మీ ముందుకు తెచ్చేసాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోయేలా ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది. అండ్ దీన్ని ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యూస్ చేసి నేను చేశానమాట. సో ఆ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటి అన్నది నేను ఎప్పటిలాగా వీడియో స్టార్టింగ్లో అయితే రివీల్ చేయను. వీడియో మధ్యలో అది ఏంటి, నేను యూస్ చేసిన ఇంగ్రీడియంట్ ద బేస్, ఈ హల్వా బేస్ ఏంటి అన్నది చెప్తాను. డెఫినెట్గా మీ అందరూ కూడా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. సో ఫస్ట్ ఏదైతే బేస్ ఇంగ్రీడియంట్ అనుకున్నా దాన్ని ఇలాగా సన్నగా తురిమి పెట్టుకున్నాను అనమాట. ఇది నేను తురిమి పెట్టుకున్న ఇది ఏంటి అన్నది కనుక ఎవరైనా ముందు గెస్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ నేను ఒక పాన్ తీసుకున్నాను, దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఘీ అన్నది వేసుకున్నాను. అండ్ దీంట్లో ఇప్పుడు నేను జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నవి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు తీసుకోవచ్చు. నేను ఓన్లీ జీడిపప్పులు తీసుకున్నాను, కావాలనుకున్న వాళ్ళు కిస్మిస్, బాదం ఏదైనా తీసుకోవచ్చు. సో అదంతా కూడా మన చాయిస్ అనమాట. సో ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయి పక్కకు తీసేసుకున్నాక రిమైనింగ్ దాంట్లోని కొంచెం ఘీ యాడ్ చేసుకొని ఏదైతే బేస్ అనుకున్నామో గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా తురిమి, ఆ తురిమింది వేసుకున్నాను. అండ్ పెద్దగా తురుముకోండి, పెద్ద అంటే సన్నది ఉంటుంది తురుముకునేది, పెద్దది ఉంటుంది కదా పెద్ద దాంతో తురుముకొని అప్పుడైతే హల్వా ప్రిపేర్ అయిపోయాక కూడా చాలా బాగుంటుంది అనమాట. సన్నదాంతో తురుముకుంటే అది ఉడికాక చాలా సాఫ్ట్గా అయిపోయి ముద్దగా అయిపోతుంది. ఇదైతే మనకి చూడడానికి బాగుంటుంది. సో ఈ ఘీ, రిమైనింగ్ ఘీలో దీన్ని మనం ఒక 5 మినిట్స్ మనం చక్కగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఫ్రై చేసుకోవడం వలన ఆ ఘీ ఫ్లేవర్స్ అన్నీ కూడా దాంట్లోకి ఇన్కార్పొరేట్ అయ్యి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఒక్క 5 మినిట్స్ చాలని, మరీ ఎక్కువసేపు అక్కర్లేదు. ఒక 5 మినిట్స్ నేను దీన్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఆఫ్టర్ 5 మినిట్స్ దీంట్లో మనం కొంచెం మిల్క్ అన్నది యాడ్ చేసుకుందాం, ఎందుకంటే ఇది ప్రాపర్గా కుక్ అవ్వడం కోసం మనం దీంట్లో కొంచెం అంతా మిల్క్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో నేను ఒక కప్, ఒక చిన్న టీ కప్ అంతా మిల్క్ అయితే నేను యాడ్ చేసేసుకుంటున్నాను. ఇందులో ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి. నార్మల్గా వాటర్తో అయినా ఉడికించుకోవచ్చు, ఉడికించుకోవడం అన్నది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. కానీ ఇలా కనుక మిల్క్తో ఉడికించుకుంటే మంచి ఫ్లేవర్స్, ఆ మంచి మిల్క్కి ఉన్న మంచి కోవా లాంటి స్మెల్ ఏదైతే ఉంటుందో ఈ రెసిపీకి వస్తుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ రెసిపీకి వచ్చేస్తే మనం తీసుకున్న మెయిన్ బేస్ వచ్చేసి రివీల్ చేస్తున్నాను, అదేంటంటే పొటాటో బంగాళాదుంప అనమాట. ఇది ఇప్పుడు బంగాళాదుంప హల్వా. సో ఇది నేను ఈ బంగాళాదుంపని ఇలాగా తురిమి చేసుకుంటున్నాను. ఈ రెసిపీ వచ్చేసి మా సిస్టర్ తను చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి ఇంట్లో ఆకలి వేసి ఏదైనా స్వీట్ చేసుకోవాలి అనిపించినప్పుడు తనకి బంగాళాదుంపలు మాత్రం ఇంట్లో కనిపించినాయి. సో వాటితో తను ఈ స్వీట్ ప్రిపేర్ చేసింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అప్పటి నుంచి అప్పుడప్పుడు మా ఇంట్లో ఈ రెసిపీ అనేది చేసుకుంటూ ఉంటాను అన్నమాట. సో నేను పాలు పోసాక మూత పెట్టేసి 5 మినిట్స్ ఉంచాను. బంగాళాదుంప అనేది సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో పంచదార అన్నది యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ పంచదార వచ్చేసి ఫర్ సపోజ్ మీరు మీ స్వీట్నెస్ 5 టేబుల్ స్పూన్స్ అనుకోండి, బట్ ఇప్పుడు 4 టేబుల్ స్పూన్స్ మాత్రమే వేయాలి. ఎందుకు అంటే మనం తర్వాత ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసుకుంటాము, అది ఆప్షనలే, బట్ అది వేస్తే చాలా బాగుంటుంది. అదేంటి అనేది నేను మీకు తర్వాత అది యాడ్ చేసేటప్పుడు చెప్తాను. సో రెగ్యులర్ స్వీట్నెస్ కన్నా కొంచెం అంటే జస్ట్ 1% మనం తగ్గించి వేసుకుంటున్నాము. అండ్ ఇప్పుడు ఈ పంచదార అంతా కూడా మనకి చక్కగా ఈ మిక్సర్లో అంటే ఈ బంగాళాదుంప గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో మనకి చక్కగా మిక్స్ అయిపోయి ఈ బంగాళాదుంప ఆ షుగర్ కరిగి ఆ వాటర్లో ఆ పాకంలో మనకి కొంచెం కుక్ అవ్వాలి. అప్పుడు ఆ స్వీట్నెస్ అంతా కూడా మన బంగాళాదుంపకి వస్తుంది అన్నమాట. సో పంచదార అంతా కరిగిపోయి మనకి లైక్ తీగ పాకం టైప్లో వస్తుంది అనమాట. సో ఏం భయపడే అవసరం లేదండి, తీగ పాకంలో వస్తుంది అండ్ అది మంచి టేస్ట్ కూడా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను దీంట్లో చిటికెడు అంటే చిటికెడు గ్రీన్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది ప్యూర్లీ ఆప్షనల్, నేను చాలా కాస్ట్లీవి యూస్ చేస్తానండి. జనరల్గా ఫుడ్ కలర్స్ నేను పెద్దగా ఎంకరేజ్ చేయను. వాడినా కొంచెం కాస్ట్లీవి తీసుకొని వాడుకోండి. అండ్ ఇది పెయిల్ కలర్లో ఉంటుంది బికాజ్ మనం మిల్క్ యూస్ చేసాం కాబట్టి ఇలా పెయిల్ కలర్ వచ్చింది. అదే మిల్క్ యూస్ చేయకుండా కనుక మనం గ్రీన్ కలర్ వేస్తుంటే ఆ కలర్ అన్నది ఇంకొంచెం డార్క్ కలర్లో ఉండి మంచి అట్రాక్టివ్గా ఉంటుంది అన్నమాట. బట్ ఇది కూడా చాలా బాగుంటుంది, ఇది ఒక లైట్ షేడెడ్గా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు దీంట్లో నేను
కలరంతా మిక్స్ చేసేసుకున్నాక ఇలాచి అనేది వేసుకుంటున్నాను అనమాట. ఒక రెండు ఇలాచీస్ని రఫ్గా క్రష్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఆ క్రష్ చేసుకున్న ఇలాచీస్ వేసుకున్నాను. మీరు కావాలంటే ఓన్లీ ఇలాచీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇలాచీతో పాటు క్యూఆర్ ఎసెన్స్ అంటే మొగలి పువ్వు ఎసెన్స్ అన్నవి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అనేది వేసుకున్నాను. ఇది ఒక మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది అనమాట. స్వీట్స్లో మొగలి పువ్వు ఇది ఎసెన్స్ అన్నవి చాలా బాగుంటాయి. అండ్ బిర్యానీస్లో కూడా యూస్ చేస్తూనే ఉంటారు. బట్ పర్టికులర్గా స్వీట్స్లో చాలా అంటే చాలా అమేజింగ్గా ఉంటుంది ఆ టేస్ట్ అన్నది. సో నేను క్యూఆర్ ఎసెన్స్ కూడా వేసేసాక మంచిగా దీన్ని అంతా కూడా మిక్స్ చేసేసుకున్నాను. అండ్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసామండి. ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసాను. నేను ఎప్పుడూ చెప్తాను స్వీట్స్లో చిటికినంత సాల్ట్ వేయడం వలన ఆ స్వీట్ అన్నది ఎన్హాన్స్ అవుతుంది అని చెప్పి. స్వీట్స్లో ఎప్పుడు కూడా చిటికినంత సాల్ట్ వేయండి. 90% ఆఫ్ స్వీట్స్లో సాల్ట్ వేస్తాం మనం. అండ్ ఫైనల్లీ నేను ఒక 2 టీ స్పూన్స్ ఘీ అన్నది యాడ్ చేసుకుంటున్నాను అనమాట, మంచి ఆ ఫ్లేవర్స్ రావడం కోసం అని చెప్పి. ఇది కూడా ఆప్షనల్, మీకు అంత ఎక్కువ ఘీ వద్దు అనుకుంటే కనుక యూ కెన్ స్కిప్ ఇట్. లేదు మాకు కొంచెం రిచ్నెస్ ఉండాలి, ఎక్కువ ఫ్లేవర్స్ కావాలి అనుకుంటే ఘీ యాడ్ చేసుకోండి. సో నేను ఘీ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాక ఒక్కసారి దీన్ని అంతా కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను. మిక్స్ చేసేసుకున్నాక నేను ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసాను. అదేంటి స్వీట్ ఇంకోటి యాడ్ చేస్తాము కొంచెం తక్కువ వేసుకోండి అన్నారు కదా అని అనుకోవచ్చు. సో ఇది ఆఫ్ చేసేసాక మనం వేసుకుంటామన్నమాట. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసాక ఇప్పుడు దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ హనీ అనేది యాడ్ చేసుకుంటున్నాను. హనీ తేనె వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ హనీ ఈ రెసిపీలో యాడ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసాక వేసుకోండి. అండ్ టెక్స్చర్లో చేంజ్ వస్తుంది అనమాట ఈ హనీ వేయడం వలన. అండ్ టేస్ట్ కూడా డిఫరెన్స్ వస్తుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ హనీ అన్నది మీకు తెలిసిందే ఎక్కువ స్వీట్నెస్ అన్నది ఏమి ఉండదు, లిమిటెడ్ స్వీట్నెస్ ఉంటుంది. సో నేను తీసుకున్న పోర్షన్కి అంటే ఒక 1/2 కేజీ బంగాళదుంపలకి 3 టేబుల్ స్పూన్స్ అనేది నేను వేసుకున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోండి. సో ఈ హనీ పైన యాడ్ చేయడం వలన మీకు ఒకలాంటి సిల్కీ టెక్స్చర్ అనేది వస్తుంది అనమాట రెసిపీకి. అది చాలా బాగుంటుంది, ఒక గ్లాసీ లుక్ ఉంటుంది. సో నేను ఫైనల్గా ఏవైతే మనం వేయించి పెట్టుకున్నామో జీడిపప్పులు అవి కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇవన్నీ మిక్స్ చేసేసుకుంటే రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇది వేడిగా సర్వ్ చేయొచ్చు లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా కూడా సర్వ్ చేయొచ్చు. ఎలా చేసినా కూడా టేస్ట్ అనేది అమేజింగ్ ఉంటుంది. సో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అండ్ వన్స్ అగైన్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ ఇయర్ అందరికీ హ్యాపీనెస్ డబుల్ అవ్వాలి అని కోరుకుంటున్నాము. దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అందరం వండింటి షెఫ్స్ కానన్. దట్స్